ఎస్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని శివాలయాలు శివరాత్రికి ముస్తాబవుతూ ఉన్నాయి. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో ఉన్నాం. అమీన్పూర్ మున్సిపాలిటీలో శివరాత్రి ఉత్సవాలంటే ముఖ్యంగా ఒక ఆలయం గురించి ఇక్కడ స్థానికులందరూ చెప్పుకుంటారు. కేవలం అమీన్పూర్ స్థానికులే కాదు, పటాన్చెరు కానివ్వండి, చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఒక్కసారి ఈ గుడికి వస్తే బాగుండు, ఇక్కడికి వచ్చి శివుణ్ణి దర్శించుకుంటే మా కోరికలు తీరుతాయని చెప్పి చాలామంది భక్తులు విశ్వాసంగా ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు, ఇక్కడ ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు చెప్తూ ఉంటారు. అయితే ఎన్నో ఏళ్లుగా ప్రతి శివరాత్రికి పెద్ద ఎత్తున ఇక్కడ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం అమీన్పూర్ మున్సిపాలిటీలోని భ్రమరాంబ సహిత శంభులింగేశ్వర ఆలయం వద్ద ఉన్నాం. ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ ఆలయాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న ధర్మకర్త ఆదిల్లి రవీందర్ ఉన్నారు. అసలు ఈ ఏడు ఎలా జరగబోతూ ఉన్నాయి శివరాత్రి ఉత్సవాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్తే, మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఎట్లా ఉందండి, ఎందుకంటే మన అమీన్పూరే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి మన నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి ఒక్కసారి ఇక్కడికి వస్తే బాగుండు, దేవుణ్ణి దర్శించుకుంటే బాగుండు అని చెప్పి చాలామంది భక్తుల విశ్వాసం. ఈ ఏడు ఎలా ఉంది? శంభులింగేశ్వర ఆలయం అంటే ఒక అతి పురాతనమైనటువంటి దేవాలయము. ఈ ప్రాంతంలో ఈ యొక్క దేవుని దర్శించుకోవడం వల్ల అనేక కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి సంవత్సరం కూడా కరోనా అయినా ఏదైనా కానీ ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కాలేదు. పరమశివుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేలాదిగా భక్తులతో మరి ఇక్కడ బ్రహ్మాండంగా మన శివరాత్రి ఉత్సవాలు జరిగిన సంఘటనలు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ ఆలయం అలంకరణ కానివ్వండి, భక్తులకు సౌకర్యాలు కానివ్వండి, ఇంకా ఏ రకంగా చూసినా కానీ మరి ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. నిజంగా గతంలో కంటే కూడా ఈసారి భక్తులు కూడా మరి చాలా విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఇక్కడ పెరుగుతూ ఉన్నారు. ప్రతి నెల కూడా భక్తులు పెరుగుతూ ఉన్నారు. వారి విశ్వాసము, వారి యొక్క కోరికలు నెరవేరడం దీనికి ప్రతీతి. మరి ఈ యొక్క శంభులింగేశ్వరుని దర్శించుకోవడం వల్ల వాళ్ళ ప్రగాఢమైన కోరికలు నెరవేరుతాయనే భక్తుల నమ్మకంతోనే ఈరోజు మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ భక్తులు పెరుగుతూ ఉన్నారు. సార్ రవీందర్ గారు, మేము ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ ఆలయం గురించి కానివ్వండి, చుట్టుపక్కల కొంతమంది జనాలతో మేము మాట్లాడాము మీ దగ్గరకు వచ్చేముందు. సో చాలామంది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు స్థానికులు, ఈ ఆలయానికి సంబంధించి ఆదిల్లి కుటుంబం నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. కేవలం శివరాత్రే కాదు, ఎటువంటి శివుడికి సంబంధించిన ఏ పండుగలు వచ్చినా అన్నీ చాలా చక్కగా జరుగుతాయి, వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి చాలామంది స్థానికులు చెప్పారు. సో ఏంటి, మీ కుటుంబం మొత్తం ఇక్కడే ఉన్నట్టు ఉన్నారు, సుమారు మీ కుటుంబ సభ్యులు 100 మంది వరకు ఉన్నారని చెప్పి చాలామంది స్థానికులు చెప్పారు, ఎట్లా ఉన్నారండి? అందరు ఇక్కడే ఉన్నారా? ప్రజలు, మీరైతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నిజంగా వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. ఎవరు చెప్పినా, మేము చెప్పినా, ఎవరు చెప్పినా దానికంటే ప్రజల్లోకి ఎప్పుడు వెళ్తారు, ప్రజలు చెప్తారో అదే నిజాలు ఉంటాయి, వాస్తవాలే. మరి మాది ఒక ఉమ్మడి కుటుంబము. ఈరోజు కాదు, మా తాత తరాల నుంచి కూడా మాది ఒక ఉమ్మడి కుటుంబంగా దాదాపు ప్రతిరోజు కూడా ఒక 30-40 మందికి మరి భోజనం ఇంట్లో తయారయ్యే వ్యవస్థ అంటే అంతమంది 30-40 మంది ఉంటారు. మాది ఒక జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. మా నాన్న 4 తర్వాత మాకు వాళ్ళ పిల్లలు గిళ్ళు కలిపి దాదాపు 30-40 మంది ఉంటారు, పెద్ద ఎత్తున ఉంటారు. ఆ తర్వాత క్రమంలో ఇక్కడ మీరు అన్నట్టు సరే ఆదిల్లి కుటుంబము వల్ల నిర్వహిస్తున్నామని ప్రజలు నమ్ముతున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేమంతా కూడా ఒకటి నమ్ముతున్నాం, మా నాన్నగారు అయినటువంటి ఆదిల్లి నారాయణ గారు, మా పెద్దనాన్న అయినటువంటి ఆదిల్లి వెంకటేశం గారు, తర్వాత జీరాములు చిన్నాన్న, ఇంకో చిన్నాన్న పాండు, వాళ్ళతో పాటు మా అందరి సహకారంతో ఈ దేవాలయం మా నాన్నకు ఒకరోజు సంకల్పం వచ్చి దేవాలయం నిర్మిస్తా అన్నప్పుడు మేము కూడా నిర్మించమని అన్నాము. కానీ మా నాన్న కూడా అన్నాడు, నేను ఏదో నిర్మిస్తా అంటే మరి మీరు ఏదో 2 లక్షలు 3 లక్షలు నిర్మిస్తా అనుకోవద్దు, 1 కోటి రూపాయలతో ఈ యొక్క ఆలయం నిర్మిస్తాను, ఇక్కడ ఈ భవ్యమైన మందిరం నిర్మిస్తాను, ఈ ప్రాంత ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలనే కోరికతోనే నేను ఒక ఆలయం నిర్మిస్తాను, మీరు అడ్డుకు మీరు ఏం చెప్తారని మా కుమారుని అడిగినప్పుడు మా నాన్నకు మేము ఒకటి చెప్పండి, నీకు స్వేచ్ఛ ఉంది, భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి మీరు నెరవేర్చని చెప్పినాం. ఆ రోజు మా నాన్న పెద్ద సంకల్పంతో మరి ఇక్కడ పెద్ద ఎత్తున భూమి పూజ చేసి మరి స్వామీజీలతో ఇక్కడ మరి విగ్రహ ప్రతిష్ట జరిపి పెద్ద ఎత్తున దాదాపు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ యొక్క మందిరం కూడా దాదాపు 8 నెలల్లో పెద్ద ఎత్తున స్థాపతులు మరి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సూచనల ప్రకారం ఈ యొక్క వాస్తు ప్రకారం ఈ యొక్క దేవాలయం నిర్మించడం జరిగింది. నిజంగా మరి భక్తులు అన్నట్టు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా కూడా ఆ భగవంతుని ఆశీస్సులతోనే మా ఆదిల్లి కుటుంబం ఈరోజు మీరన్నట్టు మహాశివరాత్రి ఉత్సవాలే కాదు, మరి శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ వస్తుంటారు. అలాగే నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు, అలాగే వినాయక చవితి ఉత్సవాలు ఎక్కడ కూడా నోటు లేకుండా భక్తులకు ఇబ్బంది కలగకుండా పెద్ద ఎత్తున ప్రతి ఉత్సవాన్ని కూడా దేవాలయాన్ని బాగా అలంకరించి మరి ఖచ్చితంగా ఈ భగవంతుడు ఈ ప్రాంతాన్ని చల్లగా చూడాలని చెప్పేసి ఈ యొక్క ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉంటాం. అలాగే ఈ ప్రాంతంలో మా దేవాలయంలో పనిచేసినటువంటి పూజారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 3 పూజారులు, 1 క్లర్కు, 2 స్వీపర్లు ఈ విధంగా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రతిరోజు దేవారాధన
శాస్త్రం ఏం చెప్తా అంటే ఎక్కడైతే మంత్ర ఉచ్చారణ జరుగుతుందో ఎక్కడైతే దైవ ఉచ్చారణ జరుగుతుందో ఆ ప్రాంతం అంతా సుభిక్షం ఉంటుందని శాస్త్రం చెప్తుంది నువ్వు నేను చెప్పింది కాదు శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆ విధంగా భగవంతుడు ఇచ్చిన ఆశీస్సుల ప్రకారమే మరి ఈ రోజు ఈ దేవాలయం బ్రహ్మాండంగా నడుస్తున్నది మరి భక్తుల విశ్వాసానికి చోరగొన్నది ఏదైతే భక్తులు నమ్ముకున్నారో మా కుటుంబాన్ని నిజంగా అంచెలంచెలుగా ఖచ్చితంగా ఇలాంటి మేము చెప్తా ఉంటాం మా పూజార్లకు కూడా మేము చెప్తాం ఏ భక్తుడు వచ్చినా భేదవాడు వచ్చినా కరుడుపత్రి వచ్చినా ఎవరు వచ్చినా ఇక్కడ స్వచ్ఛమైన మంచి పూజలు అందించాలి ఎవరికి మనసును ఒప్పించొద్దు అందరినీ బాగా చూసుకోవాలనే ఖచ్చితమైన సూచనలు మా పూజార్లకు ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా మేము ఈ దేవాలయంలో లోటు కనిపిస్తుందంటే మాకు భగవంతుడు ఇచ్చిన వరం మా కుటుంబాన్ని మేము అనుకుంటాము మేము ఎవరిని కూడా ఆ చేయిచాచి అడగలేదు అయినా భక్తులు ఎవరన్నా స్వచ్ఛందంగా ఇస్తే కాదనలేము తీసుకుంటాం కానీ ఎక్కడ కూడా ఏ లోటు కనిపించినా ఆ భగవంతుని ఆదేశానుసారం ప్రకారం ఏదో రకంగా మాది ఉమ్మడి కుటుంబం కాబట్టి ఒకరికొకరు తోడ్పాటును అందించుకొని ఏ దేవాలయంలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ సాల్వ్ చేసుకుంటూ ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం ఈ దేవాలయాన్ని కూడా ఇంకా చాలా ఇంకా మా నాన్నగారి సంకల్పం ఏదైతే ఉందో దాదాపు ఇంకా 1 కోటి రూపాయల వరకు ఉండొచ్చు అనుకుంటా అది ఖచ్చితంగా నెరవేర్చే క్రమం ప్రయత్నంలో మా కుటుంబం ఉందని చెప్తే తెలియజేస్తున్నాం అంటే మీరు అన్నట్టు మీ నాన్నగారు ఇప్పుడు మన మధ్యలో లేకపోయినా ఎందుకంటే ఆయన గురించే చాలామంది చెప్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మొదటగా 40-50 ఏళ్ల క్రితం ఒక చిన్న గుడి ఉండేది ఆ గుడి నుంచి ఈరోజు ఇంతింతై ఒత్తుడి ఉంటాయి అన్నట్టుగా ఇంత పెద్ద గుడి మీ కుటుంబం ద్వారా సాకారమైంది అయితే కొంతమంది నాతో చెప్పారు అన్ని గుళ్ళలో లాగా ఇక్కడ మేము చందాలు ఇస్తామంటే టక్మన్ తీసుకోరు గుడికి ఏదన్నా అవసరమయ్యి ఏదన్నా నిర్మిస్తున్నప్పుడు మీరే దగ్గరుండి డబ్బులు ఇచ్చి మీరు దగ్గరుండి ఆ పని చేపించుకోండి అని చెప్పి మీరు చెప్తారంట నిజమేనా 100% వాస్తవము మేము ఒక ఎవరిని మా నాన్న కూడా దేవాలయం నిర్మించేటప్పుడు మేము ప్రత్యేకంగా ఎవరిని అడగలేదు ఎవరైనా భక్తులు ఇస్తే తెలుసుకొని స్వచ్ఛందంగా ఒకవేళ మీరు లెక్క పెట్టచ్చు అన్న మేము ఇక గుడికి చేస్తున్నాము మేము ఏదైనా సిమెంట్ ఇప్పిస్తాము లేదంటే చిన్న ఇస్తాము భక్తులు కొంతమంది విశ్వాసం దేవుని నమ్ముకుంటారు వాళ్ళకి కొన్ని కోరికలు నిలవాలంటుంది వాళ్ళు ఆ చిన్న రూపంలో భగవంతుని సమర్పిస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మాట కాదని లేవు అంతే తప్పించి ప్రత్యేకంగా టిల్నవ్ ఈ రోజు కూడా మహాశివరాత్రి ఉత్సవాలు బహుశా మా నాన్నగారు నిర్మించిన తర్వాత ఇది 3వ మహాశివరాత్రి ఉత్సవం దాదాపు మీరు అందరూ కూడా చూస్తున్నారు ఇది లక్షలతో ఖర్చుతో కూడుకున్న పని ఈ టిన్న ఈ రోజు వరకు కూడా మేము 1 రూపాయి ఇవ్వమని ఎవరిని అడగలేము మేము కార్యక్రమం నడుస్తూ ఉంటాయి భగవంతుని దయతో మా అన్నదమ్ముల సహకారంతో మా కుటుంబం సహకారంతో ముందుకెళ్తూ ఉంటాం మరి ఆ విషయం భక్తులకు కూడా తెలుసు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టారని తెలుసు ఎవరిని కూడా అడగమని తెలుసు ఇచ్చిన వారిని కూడా మేము మనసు నొప్పించాం ఖచ్చితంగా ఆ భగవంతునికి వారు ఇచ్చిన రూపాయి అయినా కానీ మేము భగవంతునికి ఖచ్చితంగా ఆ భగవంతు సేవకే వినియోగిస్తాం ఇప్పటివరకు సుమారు 1.5 కోటి రూపాయలు ఈ గుడి అభివృద్ధికి ఖర్చు పెట్టారు మీరు దగ్గరుండి ఇంకొక 1.25 కోటి వరకు అయ్యే అవకాశం ఉందని మీరు చెప్తున్నారు ఈ ల్యాండ్కి సంబంధించి కూడా ఈ గుడి పక్కన ఒక ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్కి సంబంధించిన వాళ్ళని కూడా మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఎంత డబ్బులైతే అంత మేము ఇస్తాము ఆ ల్యాండ్ కూడా ఇస్తే గుడి అభివృద్ధికి బాగుంటుందని చెప్పి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నట్టు మేము విని ఉన్నాం వాళ్ళు ఏమైనా స్పందిస్తున్నారా ఎట్లా ఉందండి గతంలో అసైన్మెంట్ ల్యాండ్ ఇక్కడ పక్కన వాళ్ళు అతనికి గతంలో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకు అసైన్మెంట్ ప్రభుత్వం అలాట్ చేస్తూ ఉంది దాంట్లో అతను ప్రభుత్వ ఆదేశం ప్రకారం అది ఏంటంటే వాళ్ళు చేసుకొని బతకాలి దున్నుకొని బతకాలి దాని మీద ఆధారపడి బతకాలి కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు అందరూ కూడా బాగానే ఉన్నారు అయినా మేము ఎవరిని కూడా నొప్పించకుండా అతన్ని రిక్వెస్ట్గా మేము అడిగాము ఇది మేము పర్సనల్గా మేము ఏం కట్టాము ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా ఏదైతే ఉందో అది దేవాలయానికి మేము వినియోగిస్తాం దేవాలయ అభివృద్ధికి వినియోగిస్తాం కాబట్టి ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మరి అతనిలో కూడా మార్పు భగవంతుడు కల్పించాలి మరి ఇవ్వాలి అనే మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా అది ఇస్తే ఖచ్చితంగా దేవాలయానికి బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం దొరుకుతుంది ఇక్కడికి పర్సనల్గా కట్టేది ఏముండదు ఎవరైనా మేము ఓపెన్గా చెప్తున్నాం ఖచ్చితంగా ఈ బ్రహ్మరాంభ సహిత శంభులింగేశ్వర స్వామికి ఆ దేవాలయాన్ని ఖచ్చితంగా వినియోగిస్తాం దేవాలయ అభివృద్ధికి ఆ ల్యాండ్ని వినియోగిస్తాం ఇంకా మాకు చాలా ఉన్నాయి ఆ ల్యాండ్ వస్తే ఇంకా గోశాల లాంటి సేవా కార్యక్రమాలు కూడా చేసుకోవాలని చాలా ఉన్నాయి ఏది ఏమైనా దేవాలయానికి సంబంధించింది ఈ ప్రాంతంలో ఉంటుంది తప్పించి వేరే రకంగా ఉండదని చెప్పి సందర్భంగా తెలియదు అంటే రవీందర్ గారు రాజకీయాల గురించి తేవాలని నాకు లేదు ఎందుకంటే గుడి ప్రాంగణంలో మనం ఉన్నాం కాబట్టి కాకపోతే రాజకీయ నాయకుల మీద కొన్ని బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది సరే మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ గుడి నడుస్తున్నప్పటికీ స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎందుకంటే మున్సిపాలిటీ అయింది మున్సిపల్ చైర్మన్ మీద కానివ్వండి ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ గుడికి సహకరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించి చెరువు చూస్తే పక్కనే డ్రైనేజీతో కలుషితం అయిపోతుంది ఈ గుడి కోసం ఏదన్నా చేయాల్సిన బాధ్యత అటు ప్రజాప్రతినిధుల మీద ఉంది ప్రభుత్వం మీద ఉంది వాళ్ళ దగ్గరికి ఏమైనా రిప్రజెంటేషన్లు అట్లా ఏమైనా ఇవ్వటం కానివ్వండి మీ వంతు ఏం చేస్తూ ఉన్నారు అనేది అదొకటి మాకు సరే పార్టీలు వేరైనా ఏదైనా ఒక దేవాలయ విషయంలో అందరితో కలుసుకొని పోయే ప్రయత్నం చేస్తాం దేవాలయ అభివృద్ధికి అందరు సహకారం కూడా అడుగుతుంటాము వాళ్ళతో అయింది మీరు అన్నట్టు వివిధ రకాలుగా వ్యక్తులు ఉంటారు వివిధ రకాల మన ఆలోచనలు కలిగిన వ్యక్తులు ఉంటారు అది
కాబట్టి అది చూచి మేము ఇలాంటి మాకు గాని మా కుటుంబానికి గాని చెడ్డపేరు లేకుండా దేవాలయానికి చెడ్డపేరు లేకుండా కాబట్టి అది చూచి జాగృతతోనే వాళ్ళతో మేము ప్రవర్తిస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా మేము మున్సిపాలిటీ సహకారం కూడా మేము దేనికి అడిగామంటే ఇక్కడ శానిటేషన్ అంతా క్లీన్ చేయమని చెప్పాము మాక్సిమం ప్రైవేట్ వాళ్ళు మా వాళ్ళంతా చేసుకుంటారు ఈ ఏదైతే ముందు రోడ్ ఉందో ఆ రోడ్ అంతా క్లీన్ చేయమని చెప్పాము వాళ్ళ సిబ్బంది పెట్టి వాళ్ళు క్లీన్ చేయించారు తర్వాత లైట్స్ అడిగాము లైట్స్ అడిగితే దాదాపు ఈ రోజు 15 లైట్లు రోడ్లకే మాకు ఇక్కడ లోపల అంతా కూడా మేము అరేంజ్ చేసుకున్నాం ఆ రోడ్స్ వైపు ఏదైందో అదే ఒక 15 లైట్లు వాళ్ళు మున్సిపల్ వాళ్ళు పంపించారు నేనేం చెప్పానంటే అక్కడ చెరువును కూడా క్లీన్ చేయించండి అక్కడ అంత ఆకు ఉంది అది క్లీన్ అయిపోతే ఈ యొక్క దేవాలయం లైటింగ్ అంతా కూడా ఆ నీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది అది చేయించమని కమిషనర్ గారికి అప్పీల్ చేస్తే వారు టెండర్ పెట్టాలి మాకు టైం లేదు ఇప్పుడు కాదని చెప్పేసి వారు జవాబు చెప్పడం జరిగింది కొన్ని విషయాలు సహకరిస్తారు కొన్ని విషయాలు అట్లా పెండింగ్ ఉంటాయి సరే వాళ్ళు సహకరించిన దాన్ని మేము తీసుకుంటాము సహకారం అందిన దాన్ని మేము చేసే ప్రయత్నం చేస్తుంటాం అంతే అంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది ఎందుకంటే ఇప్పటికే మన శంభులింగేశ్వర ఆలయం అంటే చాలా ఫేమస్ అనుకోవచ్చు సరే అమీన్పూర్ అంటే అందరికీ గుట్ట మీద ఉన్న భ్రమరాంబ మల్లికార్జున ఆలయం ఎంత గుర్తు వస్తుందో పక్కనే ఇంకొక గుడి ఉంది ఖచ్చితంగా మనం అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకోవాలని చెప్పి భక్తుల మనోభావంగా మా అందరికీ తెలుసు సో రాబోయే రోజులు ఎట్లా ఉండబోతుంది అసలు మీ భవిష్యత్ లక్ష్యం ఏంటి ఈ గుడికి సంబంధించి ఒకటే అండి నేను ఒకటే ధర్మం చెప్తుంది శాస్త్రం అయితే చెప్తుందో ఏ ప్రాంతంలో అయితే మంత్ర ఉచ్చారణ జరుగుతుందో ఏ ప్రాంతంలో అయితే భగవంతుడు పూజించబడతాడో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి ఈ ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండడానికి ఈ ప్రాంతం అంతా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండడానికి సకాలంలో వర్షాలు పడి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా ఈ ప్రజలంతా బాగుండాలనే ఉద్దేశంతో మరి ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి ఈ భక్తులు అంతా కూడా ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మంచి జరుగుతుంది బాగా జరుగుతుంది భగవంతుడు మాకు కోరిక నెరవేరుస్తున్నారు అలాగే ఈ ప్రాంతం దేవాలయం కూడా అభివృద్ధి చెందుతుంది ఎలాంటి ఇబ్బందులు లేదనే ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా భక్తులను రిసీవ్ చేసుకుంటాం ఈ దేవాలయాన్ని మీరు అన్నట్టు భగవంతుని ఆశీర్వాదంతో ఎవరి మానవులం నిమిత్తం మాత్రం ఏం చేయలేము ఎంత చేయాలని ఆలోచన కొన్ని కోట్ల రూపాయలు మస్తు మంది ఉంటుంది దగ్గర ఉంటాయి కానీ అందరికీ పెట్టే ఇష్టం ఉండదు ఆ పెట్టిన భగవంతుడు కూడా ఒప్పుడు కాబట్టి ఎవరితో ఏ పని చేసుకోవాలి ఆ భగవంతుని నిర్ణయించుకుంటాడు కాబట్టి ఈ ఖచ్చితంగా భగవంతుని ఆజ్ఞగా భావించి ఈ దేవాలయాన్ని శాయశక్తుల మేము ఇప్పుడు చెప్పినట్టు ఇంకా మాకు ఒక కోటి రూపాయల వరకు మా నాన్నగారు అయితే ఆలోచనలో ఆలోచనలు ఈ ప్రాంతాన్ని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మాత్రం ఖచ్చితంగా ఉంది భగవంతుడు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా ఇంకా అభివృద్ధి చేస్తాం అండ్ ఫైనల్గా మనం కూడా చూస్తున్నాం బయట దేశవ్యాప్తంగా కానివ్వండి మన తెలంగాణ వ్యాప్తంగా చాలా ఊర్లో గుళ్ళు ఉంటాయి కానీ ఆ గుళ్ళో దీపం పెట్టే పూజారు ఉండడు చాలా గుళ్ళు ఆదరణకు నోచుకోవట్లేదు కనీస పూజలు జరగట్లేదు అని మనం రోజు వార్తలు వింటూ ఉన్నాం ఇటువంటి తరుణంలో మీలాంటి వాళ్ళందరూ నిలబడి ఇంత పెద్ద గుడిని ఎస్టాబ్లిష్ చేసి మీరు దగ్గరుండి నడపడం నిజంగా చాలా సంతోషకరం ఇంకొక విషయం ఏంటంటే మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ కమిటీ సభ్యులు ఈ ఆలయానికి సంబంధించిన సభ్యులను మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం చాలా చక్కగా వచ్చిన వాళ్ళని పలకరిస్తూ ఉన్నారు చాలా అటెన్షన్తో ఉన్నారు ఎట్లా ఉంటుందండి కమిటీ సభ్యుల సహకారం ఎట్లా ఉంటుంది అన్న మాట చెప్తే మేము ఖచ్చితంగా ఆచరిస్తామని చెప్పి వాళ్ళు ఇందాక చెప్తున్నారు ఒకటి ఇక్కడ ఏముందంటే మా కుటుంబ సభ్యులు ఎవరు వాళ్ళంతా కూడా ఈ శివరాత్రి సందర్భంగా దాదాపు ఒక నెలకు ముందు ఒక మీటింగ్ అవుతుంది మా కుటుంబ సభ్యులు అంతా ఈ ప్రత్యేకంగా ఓన్లీ దేవాలయం శివరాత్రి వస్తే ఎట్లేద్దామని చెప్పేసి దీంట్లో విభాగాలు ఏర్పాటు చేస్తాం మేము ఒక్కో డిపార్ట్మెంటు పూజా కార్యక్రమాలు ఎవరు తర్వాత ఈ టెంట్కి సంబంధించిన ఎవరు తర్వాత అన్నదాన కార్యక్రమం ఎవరు ఈ విధంగా తర్వాత పర్యవేక్షణ ఎవరు ఈ విధంగా వివిధ డిపార్ట్మెంట్స్ ఉండి సంబంధించిన వారు ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసి ఒకరికి ఒక బాధ్యత ఇస్తాం నువ్వేం చేస్తావు తెలియదు ఈ విభాగాన్ని విజయవంతం చేయమని చెప్తాము తర్వాత మళ్ళీ దగ్గర వినాయక మన ఈ మహాశివరాత్రి దగ్గరకు వచ్చాక 1 వీక్ ముందు మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం మేము ఏ విధంగా ఉందని చెప్పేసి మళ్ళీ ఎంత ఎవరికి అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చిందని ఆ విధంగా అన్ని రకాలుగా వాళ్ళకి అప్పచెప్పిన పనులు కూడా విజయవంతంగా జరుగుతుంటాయి ముఖ్యంగా బాధ ఏంటంటే చాలామంది ముందుకు వస్తామంటారు మేము చేస్తామంటారు భక్తులు కూడా లేదంటే వేరే వాళ్ళు కూడా కొంతమంది లీడర్స్ కూడా అక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది సార్ మేము సేవ చేస్తామంటారు అలా ఎవరిని ఉద్దేశించింది అన్నది కాదు కాబట్టి జరుగుతున్న వాస్తవాలు చెప్తున్నాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మహాశివరాత్రి నాడు సార్ మేము సేవ చేస్తామంటారు ఇంత బ్యాచ్ పెట్టుకుంటారు వాళ్ళలో దొలుకొస్తూ ఉంటారు లోపల తీసుకుపోతుంటారు వేరే భక్తులంతా కూడా నిలబడాలంతా బాధపడుతూ ఉంటారు కాబట్టి ఎవరికి సేవ చేసే అవకాశం ఇచ్చినా ఇక్కడ పెద్దగా చేస్తూ ఇతర భక్తులను ఇబ్బంది పెడతారు వేలాది మంది భక్తులు ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి మ్యాక్సిమం మీరు ఒకటి చెప్తాను రెండు నాయన మీరు దండం చెట్టుకొని మధ్య పూజ చేసుకోండి ప్రశాంతంగా కూర్చోండి ప్రశాంతంగా వెళ్ళండి మీ సేవలు ఉంటే దేవుడికి మొక్కండి అని చెప్తాను తప్పించి ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఈ యొక్క కార్యక్రమం నడిపిస్తూ ఉంటారు ఏదైతే వాస్తవానికి గుళ్ళలో చాలా గుళ్ళలో దీప నైవేద్యాలు ఉన్నాయి నిజంగా అది ఘోరమైన పరిస్థితి నేను చాలామంది నా దగ్గర చందాలకు వస్తుంటాను దేవాలయాలకు నా దగ్గర ఈ మధ్య కూడా
చాలా ప్రాంతాల నుంచి ఈ గుడి కట్టిన తర్వాత కూడా అన్న మీ గుడి బాగా కట్టారన్న చాలా బాగా నడుస్తుందన్న మీ గుడి పూడ తీసుకొని మేము కట్టించాం నీ మధ్య కిస్టేట్ పేటకు సంబంధించిన కొంతమంది అన్న మీ గుడి ప్రాంతంలో మేము గుడి కట్టడం అన్న బాగుంది మీరు మీ అడ్రస్ ఇవ్వండి మీ టెంపుల్ విషయంలో ఎలా కట్టాలని చాలామంది సూచనలు ఉన్నారు దగ్గరకు వస్తున్నారు చిందాలు కూడా వస్తుంటారు చిందాలు కూడా రాస్తాను నేను రాష్ట్రంలో ఒకటే చెప్తున్నాను వాళ్ళకి మీరు గుడి కట్టడం గొప్ప కాదు గుడిని మెయింటైన్ చేయండి ధూప దీప నైవేద్యం లేకుండా మీరు ఎన్ని కోట్లకు గుడి పెట్టినా వేస్టు అంటే ఆ పని చేయకండి పాపం తగులుతుంది మీరు గుడిని తర్వాత కట్టిన తర్వాత అక్కడ ఒక పంతులు ఉండాలి ఖచ్చితంగా రోజు దీపోదీప నైవేద్యం జరగాలి అక్కడ ఆ విధంగా అయితే గుడి నిర్మాణం చేయండి లేకుంటే వద్దు అని చెప్పేసి స్పష్టంగా నేను చెప్తాను క్లియర్గా ఎందుకంటే గుడి నిర్మాణం చేయడం ఒకెత్తు గుడిని మెయింటైన్ చేయడం ఒకెత్తు కాబట్టి ఖచ్చితంగా గుడి ఏ విధంగా దీపోదీప నైవేద్యాలను అవి అరేంజ్ చేయాలని చెప్పి సూచన చేస్తాను ఇంకోటి ప్రతి ఒక్కరు కూడా తమ తమ ప్రాంతాల్లో ఆ ఏ దేవాలయం ఉన్నా ఆ ప్రాంతంలో ఆ దేవాలయాన్ని కనీసం రోజు ఆ క్లీనింగ్ చేశారు ఎక్కడైతే శుద్ధి ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు ఆ దేవాలయం చుట్టూ కొన్ని గ్రామాలలో మనం చూస్తాం దేవాలయం చుట్టూ పూతలు ఉంటాయి ఈ లోపల అంతా చెప్తూ ఉంటుంది వాడు పట్టించుకుని నాతడే ఉండడు జనాలలో కొన్ని మూర్ఖత్వం ఆలోచనలు కొంతమంది ఉంటారు ఒకడెవడు చేయడు ఇవ్వడం చేయనికపోతే వాడికి అడుగుతారు ఇది బంద్ చేసుకోవాలి ఇది బంద్ చేసుకోవాలి అది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సహకరించాలి చేతనైతే సహకరించాలి లేకుంటే సపోర్ట్ అవ్వాలి అంతే తప్పించి గుళ్ళు పాపం ఎక్కడెక్కడ మన మీరు అన్నట్టు చాలా ప్రాంతాల్లో చాలా గుళ్ళు కూడా ఇంకా అయిన స్థితిలో ఉన్నాయి అది చూస్తే బాధ మన హిందూ దేశంలో మనం దైవాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో కూడా ఆ దేవాలయాన్ని అభివృద్ధి ఎందుకు కృషి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దేవాలయ అభివృద్ధి కృషి చేయాలి ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయాలు కానీ నూతన దేవాలయాలు కానీ ఆ రోజు మంత్రం ఉచ్చారణ దీపోదీప నైవేద్యాలు వచ్చే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రవీంద్ర గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మేము అడిగిన వెంటనే ఈ ఆలయం గురించి చెప్పారు. మీరు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారో అవన్నీ స్పష్టంగా వివరించారు. రాబోయే రోజుల్లో ఇంతే అద్భుతంగా మరిన్ని కార్యక్రమాలు మీ ఆలయం నుంచి మీ ఆధ్వర్యంలో రావాలని చెప్పి న్యూస్ 16 కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది ఓవరాల్గా అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి శంభులింగేశ్వర ఆలయం వద్ద మనం ఉన్నాం. ఆలయ ధర్మకర్త ఆదిలి రవీందర్తో మాట్లాడే ప్రయత్నం చేసాం. సాధారణంగా అమీన్పూర్లో శివరాత్రి వచ్చిందంటే గుట్టపైన ఉన్న మల్లికార్జున స్వామి ఎంత ఫేమస్సో ఆ పక్కనే ఉన్న శంభులింగేశ్వర స్వామి కూడా అంతే ఫేమస్ అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వస్తూ ఉంటారు చాలామంది, ఇక్కడ దర్శనం అయిన తర్వాత గుట్టపైకి వెళ్తూ ఉంటారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పి ధర్మకర్త చెప్తూ ఉన్నారు. సాధారణంగా ప్రస్తుతం సంస్కృతి సాంప్రదాయాలను అందరూ మర్చిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉండటం వల్ల ఎంతో కొంత సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి, మనం భక్తి మార్గంలో ఉన్నామంటే ఇలాంటి గుళ్ళు కానివ్వండి, వాటిని నడిపే ధర్మకర్తలే ముఖ్య కారణం అని చెప్పి ఇక్కడున్న ప్రజలందరూ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.